ఇంకోటి మీడియా వేదికలు ఉన్నారు ఏమంటే ఈ పాలు పెరుగు నెయ్యి వీటి మీద జీఎస్టీ పెంచిండ్రు కేంద్రం 18% చేసింది మీ క్వశ్చన్ ఉంటది అంతేనా మీ క్వశ్చన్ ఉంటది ప్రశ్న జీఎస్టీ పెంచిరు కదా కేంద్రం అని అందరూ వినండి యువకులందరూ వినాలి 18% అరే నాయనా నీ మైక్ మంచిందా 18 మంది జీఎస్టీ 18% జీఎస్టీ 18% జీఎస్టీలా 9% స్టేట్ జీఎస్టీ అంటే కేసీఆర్ కోట 9% సెంట్రల్ జీఎస్టీ మోడీ కోట మోడీకైన 9%లా 42% రాష్ట్రానికి వివిధ స్కీమ్ల కోసం మళ్ళా వాపస్ తెలంగాణ కోసం అంటే దాదాపు 3.7-3.8% 9+3.8% ఆల్మోస్ట్ 13% టాక్స్ కేసీఆర్ ప్రభుత్వానికి వస్తది 18 కేంద్రానికి పోయేది 5% అందులా కేంద్రం దేశమంతా నడపాలి ఇప్పుడు చెప్పుంది గోడన్న మళ్ళా జీఎస్టీ కౌన్సిల్ హరీష్ రావు లేడా ఉన్నాడు కదా సంతకం పెట్టిన కదా లంబవాడు పెట్టింది కదా ఈ అయ్యా కొడుకుల దివాసంగా చెప్పిన ఇదేమో పొంగ దివా ఆయన సంతకం పెట్టిండు 18% అందులోకెళ్ళి 13% అలా మామకు వచ్చి కేంద్రానికి మోడీకి వచ్చి 5% దానికోసం మళ్ళీ బీజేపీలు పెంచిండ్రు అంట బీజేపీలు ట్యాక్సులు పెంచిండ్రు అంటే నెక్స్ట్ టైం వాడిన టీఆర్ఎస్ వాడు అక్కడనే దౌడ పనులు నలగొట్టు పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగిందట పెట్రోల్ డీజిల్ మీద కేంద్రం 2 సార్లు ట్యాక్సులు తగ్గించి 20 రూపాయలు దాదాపు 20 రూపాయలు తగ్గించింది నీ మామ 35 రూపాయలు తీసుకుంటుండు పెట్రోల్ డీజిల్ లీటర్ మీద ట్యాక్స్ అది తగ్గి మనం మళ్ళీ పెట్రోల్ డీజిల్ పెరిగిందంటే ఆయన్నే టీఆర్ఎస్ ఉండి బడగేస్తుంది మొత్తం తెలంగాణ సమాజాన్ని పూర్తిగా నట్టేట ముంచి ఏమనంటే వీళ్ళకందరి కట యువతకి 3016 రూపాయలు ఇస్తున్నట్టు టీఆర్ఎస్ నిరుద్యోగ వృద్ధి ఇస్తే యువత అంతా ఇలా పనిచేస్తుందట ఇస్తున్నానే 3016 ఇచ్చిండ్రా ఇచ్చిండ్రు 3016 కోట్లు ఇచ్చిండు కేటీఆర్ 3016 కోట్లు కవితకి ఇచ్చిండు హరీష్ రావుకి ఇచ్చిండు సంతోష్ రావుకి ఇచ్చిండు ఇద్దరు వాళ్ళ కుటుంబం కలిసి 30,000 కోట్లు మిగినాయి ఇప్పటిదాకా మన రాష్ట్రంలో ఏ యువకుడికి కానీ యువతికి కానీ మహిళకు కానీ రైతుకు కానీ ఈయన వరకు 1 రూపాయి మేలు చేసిన పాపన ఓలే ఏమనంటే 2000 పెన్షన్ అంటాడు నీ బిడ్డే ఓడిపోతే 2000 పెన్షన్ ఇయ్యనుంటివి ఎమ్మెల్సీ మనం ఎందుకిచ్చినావా అలా దరిద్రం మొగాలు వేసుకుని వచ్చి ఏం చేస్తారంటే జిల్లాలంటే కార్పొరేటర్లు కొంటాం కౌన్సిలర్లు కొంటాం అలా ఫ్లెక్సీలు పెడతాం అవతల ఫ్లెక్సీలు దించుతాం మై సిన్సే దించారు కానీ నీ పెట్టకుండా నాయన ఒక్కటి చూడబుద్ధి ఒక మీద ఆయన దింత దింపేసి ఏం కాదు మాకు నరేంద్ర మోడీ బొమ్మ గుండెలు ఉండేది నీ ముఖం మాత్రం చూడబుద్ధి కాకుండా ఉంటుంది ఇగిలించుకుంటా ఆ ముక్కో దిక్కు పనిలో దిక్కు ఒక్కడు చూడబుద్ధి కాకుండా ఒక్కడు చూసినట్టు లేదు నీ ఫ్లెక్సీని మాత్రం పెట్టకూడదు దయచేసి అన్న రానున్నది మనందరం కొట్లాడేది రామరాజ్యం కోసం నీ ఎమ్మెల్యే రామన్న ఈయనేమో కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టేసాడు మన ఆత్మగౌరవం ఆడిపోయి ఓవైసీ దగ్గర తాకట్టు పెట్టేసి మొన్న పొల్లవాళ్ళ మీద పోస్టు పెడుతున్నట 4000 మంది వచ్చినట దాడి చేయడానికి పోలీస్ స్టేషన్ ఇంకా ఇప్పుడే గిట్ట పరిస్థితి ఉంటే ఇంకా మనం కళ్ళు తెలుసుకోకపోతే మన పరిస్థితి ఏంది
మనము కర్ణు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సివిల్ కోడ్ తేవాల్సిన అవసరం ఉంది. పాపులేషన్ కంట్రోల్ బిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోకి వెళ్ళి సెక్యులర్ పదం తీసేయాల్సిన అవసరం ఉంది. ఇది ముమ్మాటికి హిందూ రాష్ట్రం. ఏమైనా అడ్డమంతంలో పోతుందా? ఇది ముమ్మాటికి హిందూ రాష్ట్రం. హిందూ రాష్ట్ర స్థాపన తర్వాతనే మనం రిలాక్స్ కావాలి. అప్పటి వరకు జై శ్రీరామ్, నరేంద్ర మోడీ నాయకత్వం. అప్పటిదాకా మనం ఊళ్ళ విశ్రమించేది లేదు. అంతే నాన్న, రానున్న ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిపించే బాధ్యత తీసుకుంటున్నా. మొత్తం ఇళ్ళల్లో అందరు పెద్ద మనుషులతో ఓట్లు వేయాలి, క్యాంపెయినింగ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై.